యోగము మాస్టర్ గారు చెప్పినటువంటిది ముఖ్యంగా యోగం అనేటటువంటిది లక్షల సంవత్సరాలు బట్టి భారతదేశంలో వస్తూ ఉన్నారు. కృష్ణుడు రాముడు వీళ్ళంతా కూడా యోగమును ప్రోత్సహించారు. కృష్ణుడు భగవద్గీత ఎంతంతా చెప్పిన యోగి భవార్చు అంటే ఏమిటి? యోగం అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ వన్నెస్ అని చెప్పారు. తర్వాత యూనిటీ అనేటటువంటి ఒక దానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ చేశారు మాస్టర్ గారు. యూనిటీని అపహాస్యం చేశారు. మా పోర్టు ట్రస్ట్లో మేము 70 యూనియన్లు ఉన్నాయండి అని అంటే ఎవడి మధ్య యూనియన్ లేదన్నట్టు. యూనియన్ అనేటటువంటిది ఒకటే ఉండాలి. 70 యూనియన్ ఉన్నాయండి అంటే యూనియన్ లేదనేటటువంటి లెక్క చేత ఇట్ ఇస్ నాట్ యూనిటీ వన్నెస్ అని చెప్పారు. యూనిటీ వన్నెస్ నష్టం యోగం అయ్యేటటువంటి దానికి ముందు ఉండేటటువంటిది ఒక పరమమైనటువంటి భగవద్గీత ఉండేటటువంటి మంత్రం కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటిది. సూర్యుడికి సూర్యుడు మనువుకి ఇచ్చినటువంటిది, మనువు ఈ భూమి యొక్క మైండ్ అనేటువంటి ఇక్ష్వాకుకి ఇచ్చినది, ఇక్ష్వాకు మనకి ఇచ్చినటువంటిది ఒకటే ఒక మంత్రం, అహం అవ్యయం అనేటటువంటి మహామంత్రం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రహమనుక్ష్వాతవే ప్రవీత. నేను అవ్యయుడని, ఐఆమ్ ఎటర్నల్, ఐఆమ్ ఆమ్నిపోటెంట్, ఐఆమ్ ఆమ్నిప్రెసెంట్. జీవి పరమాత్మ ఇటువంటి పేరు మనం తరచూ చెప్పుకుంటూ ఉంటాం. ఎవరి జీవి, ఎవరి పరమాత్మ? ఒకసారి మనం దాని క్వశ్చన్స్ ఎవరు అసలు మనం అని క్వశ్చన్ కానీ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చామన్నా సింపుల్గా ఉన్నట్టుకుంటాయి క్వశ్చన్స్. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఈరోజు ఈ మూడు క్వశ్చన్లు పొద్దున్న సాయంత్రం మిమ్మల్ని మీరు అడుక్కోండి. మీరు ఎదుగుతున్న కొలది వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మారుతూ ఉంటాయి సంవత్సరానికి సంవత్సరానికి సంవత్సరం. Where am I? Where from I have come? And where I am going? నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడికి వెళ్తున్నాను ఆలోచించవలసినటువంటి విషయం చేస్తే లోపల జీవి అనేటటువంటి వాడు ఎవడన్నాడో వాళ్ళ దగ్గరికి చేరటానికి కావాల్సినటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది. ఎవరు నేను అనేటటువంటి ఎవరు అసలు నేనెవరు అనే క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు అడుక్కుంటున్నాడు. రామర్షి అదే చెప్పారు, శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. నేనెవరు, నేనంటే దేహమా, నేనంటే నా మనస్సా, నేనంటే నా ఉద్యోగమా, నేనంటే నా ఇల్లు, ఏంటి నేను అనేటటువంటి క్వశ్చన్ ఆఫ్లైన్ అడగమ. వెళ్తూ ఉంటే ఏమని తెలుస్తున్నానంటే ఆకాశం అనేటటువంటిది ఎలాగైతే శాశ్వతమైన ఉన్నదో, ఒక శాశ్వతమైనటువంటి తత్వం వెనక ఉన్నదని, ఆ శాశ్వతమైనటువంటి తత్వం వెనక ఉండేటటువంటి ఆ తెర మీద శాశ్వతము కానిటువంటివి ఏవైతే ఉంటాయో వచ్చి తెర మీద వచ్చేది పోతూ ఉంటాయి అనేటటువంటి ఒక అర్థం అవుతుంది. దర్ ఈజ్ సంథింగ్ ఎటర్నల్. ఆకాశం ఎప్పుడు ఉంటుంది, ఆకాశం సూర్యగోళం వస్తుంది, గ్రహములు వస్తాయి, గ్రహములు వచ్చిన తర్వాత దాని మీద మనం జీవరాశులు అన్నీ వస్తాయి, ఇవన్నీ విడిపోయినా సరే వెనక ఆకాశం అయ్యేటటువంటి ఎలాగైతే ఉంటుందో అటువంటి తత్వం మన ఎందు ఒకటి ఉంటుంది. ఈ దేహములు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, మనస్సులు ఆలోచనలు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, భౌతికమైనటువంటి సంబంధములు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, తల్లిదండ్రులు కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు, పిల్లలు పెళ్లిళ్ళే వెళ్ళిపోతారు, అన్నదమ్ములు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతుంటారు. ఈ విడిపోతుండేటప్పుడు శాశ్వతమైనటువంటిది ఏది, శాశ్వతం కానటువంటిది ఏది, విచ్ ఇస్ పెర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఫ్లూయిడ్ వాల్యూస్ కలిగినటువంటిది ఏది అనేటటువంటి సరే మనం వెనక చూస్తే
ఈ శాశ్వతమైనటువంటిది అణు అనేటటువంటిది యాటమ్ అనే పేరుతో చెప్తారు. ఇది మనలోనే ఉన్నది ఒకటి. దానికోసం మనం చేసేటటువంటి ప్రయాణమే సమస్తమైనటువంటి యోగములకు సాధన కావడంతో చెప్తారు. పరమాత్మ అనేటటువంటి పదముతో చెప్పబడేటటువంటి ఎటర్నల్ అయినటువంటిది, ఆమ్నీ ప్రోటెంట్ అయినటువంటిది, ఆమ్నీ ప్రెజెంట్ అయినటువంటిది, అంతర్యామ అయినటువంటిది, సమస్తమునందు వ్యాపించి ఉన్నది, ఎప్పుడూ విడిపోకుండా చిరంజీవిత్వము కలిగి ఉండేటటువంటిది ఒకటి ఏదో ఉన్నది. గాడ్ అనేటటువంటి వాడు, ఈ అంతర్యామ అయినటువంటి వాడు, పర్మనెంట్ గా ఉండేవాడు అటువంటి వాడు ఎవడో ఒకడు ఉండకపోతే వాడి గురించి ఆలోచించగలిగేటటువంటి ఆలోచన కానీ సమర్థత కానీ మనకు కలగదు. భగవంతుడు లేడు అని వాదించేటటువంటి నాస్తికుడు కూడా భగవంతుడి పేరు ఎత్తకుండా లేడని చెప్పలేడు. ఎందుకంటే గట్టిగా లేడు లేడు అని చెప్పడం అంటే లేదు అనే గురించి ఎలాగే థింక్ చేయగలుగుతున్నాయి. ఏదో ఉన్నది, ఆ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని శాశ్వతము పరబ్రహ్మము మిశ్రతో పిలవచ్చు. దానిని మేము మాస్టర్ సివివి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మాస్టర్ సివివి గారు పరబ్రహ్మం. ఇంకొక రకంగా చెప్పటం వీలుగా నమకు అర్థమైనటువంటి భాషలో శాశ్వతమైనటువంటిది, నిరంతరమైనటువంటిది అయినటువంటిది ఏదైతే సమస్తమైనటువంటి లోకమునందు వ్యాప్తి ఉన్నదో, మానవ జాతిలో ఉండే అశాశ్వతత్వాన్ని తొలగించడానికే తను తాను ఎదురు దిగి వచ్చింది. అక్కడి నుంచి ఇది చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి, అందం కాబట్టి, భౌతికమైనటువంటి సాధారణమైనటువంటి ఆకారం ఒకటి కావాలి కాబట్టి మాస్టర్ సివివి అనేటటువంటి ఒక భౌతికమైన ఆకారం కుంభకోణంలో తీసుకుని వచ్చింది. అది అది అని పిలవలసింది ఆయన అని కూడా అనుకోరు. పరబ్రహ్మమును అది అని పిలుస్తారు వీళ్ళంతా కూడా. ఉపనిషత్తులు ఇవన్నీ తెలిసినటువంటి వారు, వేదం తెలిసినటువంటి వారు అది అని అంటారు. తత్ అంటారు, తత్ అని పిలవలసిందే తప్ప దట్ దిస్ దుస్ అనే పెట్టడానికి ఏం లేదు. దట్ తత్ అనే పేరుతో పిలుస్తారు. అది ఏం చేస్తుంది అని అంటే భౌతికమైన శరీరం తీసుకొచ్చి మనకు ఉండేటటువంటి లోపాలు సరిదిద్దట అనవసరం. ఎన్నిసార్లు దిద్దినా సరే కుక్కతో ఒక అలాగే మనం అలాగే ఉంటాం. ఎన్నిసార్లు వంకర తీసినా టింగ్ అని మళ్ళీ అది వంక వస్తుంటుంది కాబట్టి, ఏమిటి మాస్టర్ గారు ప్రయత్నం చేశారంటే శాశ్వతత్వానికి మనం తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. ఎలా మనం ఏం చేయాలి ఏంటో వస్తుంది. భౌతికమైన శరీరం మనం తీసుకున్నప్పుడు ఇందాక సురేఖ చెప్పినట్టుగా మనస్సును ఇంద్రియములను దేహమును అంటుకొని కర్మ ఉంటుంది. జగత్ యొక్క కర్మ వేరే ఉంటుండగా విశ్వకర్మ అంటారు దాన్ని. విశ్వం యొక్క కర్మ ఒకటి ఉంటుండగా దాని నుంచి సపరేట్గా తీసుకుని మనం సొంతంగా కొంత కర్మ కట్టుకుంటాం. జీవి అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సొంతముగా కొంత కర్మ ఈ కుక్స్ ఇంపగించారు. శాశ్వతమైనటువంటి వాడు ఎవడైతే జీవి ప్రయాణం చేస్తుంటాడో ఒకసారి కిందకి దిగి వచ్చిన తర్వాత ఈ హ్యాస్ హిజ్ ఓన్ కుకింగ్, హిజ్ ఓన్ కిచెన్. ఆ కిచెన్ అనేది సొంతమైనటువంటి కర్మ కింద చేస్తారు. పుట్టుకతో కర్మ ఉండదు అసలు. మొట్టమొదటి జీవి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కర్మ ఏమి ఉండదు. చుట్టూ ఉండేటటువంటి వాటితో సంఘం అటాచ్మెంట్ అనేటటువంటిది వచ్చిన వెంటనే దానితో పాటు వీడు అవ్వాల్సిన విధముగా అటాచ్ కాకుండా ఉండటం వల్ల సంఘం అనేటటువంటి దోషం వల్ల కర్మ అనేటటువంటిది సొంతముగా చేసుకుంటాడు. మీరైనా నేనైనా అంతే అన్నాడు. సంఘము లేనటువంటివి పశుపక్ష్యాదులు, ఈ చెట్టు గిట్లు ఇవన్నీ కూడా వాటికి ఏమీ కర్మ వల్ల ఉండవు. రేపు పొద్దున భోజనం ఎలాగని ఏ చెట్టు ఆలోచించదు, ఏ కుక్క ఆలోచించదు, ఒక్కొక్క వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతసేపు దాన్ని నచ్చితే లెక్చర్ వింటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. మీకు నచ్చకపోయినా ఎందుకు కూర్చుంటారంటే బాగుండదు మాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో. ఆగలేస్తే అన్నం తింటుంది, లేకపోతే సస్తే తింటుంది. మీరు 500 కాదు 1000 రూపాయల నోట్ల కట్ట చూపించినా సరే సస్తే ఒక్క మెతుకు ఎక్కువ తిందో ఆవు కుడితే ఒక గ్లాస్ ఎక్కువ తాగదు. మీరు ఏం చేసినా సరే డైమండ్ నెక్లెస్ చూపించి నీకు వేస్తామని ఆవు కన్నా సరే మనం డైమండ్ నొక్కి నెక్లెస్ కొనిస్తాం, కొంచెం కాఫీ తాగండి తాగేస్తాం, ఇంకేదైనా చెప్పకూడదు కూడా కావాలంటే తాగుతాం మనం. వాటికి కర్మం అనేటటువంటి బంధం ఉండదు. ప్రకృతి సహజమై ఉంటాయి. ప్రకృతికి యొక్క కర్మ ఏదైతే ఉంటుందో వాటి కర్మ ఉంటుంది కాబట్టి కర్మ బంధం నుండి విముక్తం చెంది ఉంటాయి. కానీ మానవుడికి ఏమిటంటే క్రైసిస్ మానవుడి జీవితంలో. గాడ్ ఏం చేయదలుచుకున్నారంటే
నల్లగా పాపం మోషన్ చేసేద్దాం అనేది.